45 రూపాయికి ఉన్నటువంటి ఒక్క కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత అమ్మ ఇస్తున్నావు? ఒక్క కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? మొత్తం ఇస్తున్నావు అంతే. నువ్వు కేజీ వారి రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన గొంతు ఇస్తుందా? నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్. ఒక్క కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతో స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యూఆర్ టెలింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్. ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ 34 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ, వుడ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ యువర్ ఆన్సర్? సరే, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియకపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయాన్ని చెప్పదలుచు. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటా మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారు తర్వాత నాకు కలెక్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలు ఇస్తుంది, 28 అనుకోండి, ఓకే. దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు, 28+1 29. దాని తర్వాత మిగిలినది ఏంటండి? 4 రూపాయలు అనుకోండి కదా, 30+4 30+5 పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్. ఇది ఒకటైనా మూవ్ అంటుంది నెక్స్ట్ ప్లీజ్ సార్, ఎప్పుడే చెప్తున్నారు కదా, మంచిది చెప్తున్నారు. మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందో దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్ కి గవర్నమెంట్ వస్తుంది. సో సపోజ్ 35 రూపీస్ ఉంది, 32 రూపీస్ పే చేసి 3 రూపీస్ కి గవర్నమెంట్ అటెండ్ చేస్తుంది, 2 రూపీస్ కన్స్ట్రేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి 1 రూపీ. అదే నేను ఇక్కడ చెప్పాను మీకు, ఈయన చెప్పింది ఇన్నూ స్పష్టంగా. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు, బీదరకంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి, సరే 2 కాదు 3 అనుకుందాం, మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం ఒకటి. ఇది నేను ఒక గోధుమకి రైస్ కి అని చెప్పట్లేదు, ఒకటే రెండోది రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా, అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా, ప్రజలు కూడా వాళ్ళ 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్ లో 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది. ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారు. మా ఆయన సస్పెషన్, నా సస్పెషన్ కి జవాబు కావాలి, ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న. దీంట్లో ఫైనల్ పాయింట్, మొత్తం ఉచితంగా
నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం వేయగచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అంటే పెట్టనివ్వట్లేదు. అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి. దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఈ పాడ నేను ఇక్కడ చెప్తున్నా. మా వాడు తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు. యూ విల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్షూర్ దట్ దట్ షల్ నాట్ బి రిమూవ్ దట్ షల్ నాట్ బి టోన్ దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్. ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఓటా పెట్టండి అంటే అభ్యంతరం ఎదుర్కండి. స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముక్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం? దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఉచిత బియ్యం ఇచ్చింది పెట్టండి ఫ్లెక్స్. ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తామని.